పెద్దపల్లి మున్సిపల్ 19 20 24 వార్డులలో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం పెద్దపల్లి మున్సిపల్ లో అభివృద్ధి పేరిట అవినీతి జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు ఆరోపణ పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆసుపత్రికి వచ్చే నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించాలని సూచన పెద్దపల్లి ఏసీపీగా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఎడ్ల మహేష్ లాండ్ ఆర్డర్ ప్రజల రక్షణే పోలీసుల ధ్యేయమని స్పష్టం రాఘోపూర్ విద్యుత్ సబ్స్టేషన్లో హైదరాబాద్ యశోద హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం విద్యుత్ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యుల కొరకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందన్న ఎన్పీటీసీఎల్ ఆపరేషన్ ఎస్ఈ బొంకూరి సుదర్శన్ ఇంటిగ్రేటెడ్ గర్ల్స్ హాస్టల్ విద్యార్థినులకు సహాయ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పరీక్ష ప్యాడ్స్ కంపాస్ బాక్స్ల పంపిణీ ట్రస్ట్ సభ్యులను అభినందించిన గెస్టెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షులు తూము రవీందర్ పెద్దపల్లిలో 8వ రోజుకు చేరిన బీఎస్పీ రిలే నిరాహార దీక్షలు మేమెంతో మాకంతా వాటా కావాలని దాసరి ఉషా డిమాండ్ ఒగ్గు పూజార్ల ఆధ్వర్యంలో కుర్మపల్లి మల్లన్న పట్టణాలు మల్లన్న మహిమగల దేవుడన్న జడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్ పెద్దపల్లి జెండా చౌరస్తాలో దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో అన్నదానం సొసైటీ సభ్యులను అభినందించిన తబ్లీం జమాత్ అధ్యక్షులు అజీజ్ కేసీఆర్ కప్ క్రికెట్ మ్యాచ్ను ప్రారంభించిన ట్రీంటీ విద్యా సంస్థల చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి గౌరెడ్డిపేటలోని ఎల్ఎన్సీ బ్రిక్స్లో ధృవ పాఠశాలను అప్పటి డీసీపీ ప్రారంభించిన వేళ కనిపించిన సంతోష వాతావరణం ఈరోజు సిటీ న్యూస్ బృందం పరిశీలించగా పాఠశాలలో అల్లరి చేస్తూ కనిపించిన పిల్లలు రాఘవపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో కొనసాగుతున్న కంటి వెలుగు శిబిరం ఇంతవరకు 275 మందికి అద్దాలు పంపిణీ చేసినట్లు తెలిపిన క్యాంప్ మెడికల్ ఆఫీసర్ కనగర్తి వైకుంఠ రథం కోసం దాసరి హనుమయ్య 15,000 రూపాయల విరాళం హనుమయ్య సేవలను కొనియాడిన కనగర్తి గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు